जय तेलंगाणा गीएम गारी अल्ली सोनियम की विनपड़े सरपोद मन की जय तेलंगाणा जय जय तेलंगाणा मन इंत उद्यम अब सोनियम की विनपड़े इकड़ मन पक्ने सीएम गारी कनबड़े विनपड़ तरह संगति नवाबुल चक्राल कलंगा प्रजु राष्ट्रीय देशा नड़पे बडजेट आस्तु मार्चकने कांग्रेस प्रभुत्म चूसे वीला मन पाले अनेकंटे युव रक्त उड़को मंद प्राण त्यागा मंदिर दाका इपड़की चलने तेलंगा कोसम का इकड राहुल गांधी मैं पीएम लेते मेम सीएम लाने मर इक चलने बिडल बिडल का चूड़ा बाध्यता सोनियम को लेदा मरी तेलंगा इवक मल्ल गड वाल अड़पेगलरा प्रश्न अड़पेटा मन तरी तरी को प्रज अमायक निजाने अब मन मलेश गुड़ जवाहरलाल नेहरू गार एक मासूम लड़की को एक नटखट लड़के के साथ शादी कर दिया कभी नहीं चाहते तो तभी तलाक 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 करके शादी खत्म कर सकते हैं కానీ ఇప్పుడు వచ్చేసరికి మాత్రం తలాక్ అని కోటి సార్లు చెప్పినా గానీ వాళ్ళు ఇచ్చే పరిస్థితుల్లో మరి లేరు ఇక్కడ మరి వాళ్ళకి ఏముందో ఏలేదో మనకు అర్థం కావట్లేదు హైదరాబాద్ తో కూడినటువంటి తెలంగాణ సాధించుకోవడమే మన యొక్క లక్ష్యం ఈ లక్ష్యం దిశగా మనందరం కూడా మన ఎర్ర జెండాలను పట్టుకొని ఆ ఢిల్లీ పీటలు ఆల్రెడీ కదులుతున్నాయి కదులుతున్న వాటిని ఒకవైపు ఇటువంటి నాలుగు కోళ్ళని కూడా పట్టుకొని ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దించాలి దాంతో పాటుగా మన తెలంగాణ కోసం అమరవీరులు ఎవరైతే ప్రాణత్యాగం చేశారో వాళ్ళందరికీ ఘనమైనటువంటి నివాళులు ఎప్పుడు అర్పిస్తామంటే ఎత్తిన ఈ సిపిఐ పార్టీ ఎర్ర జెండాని దించకుండా ప్రాణ త్యాగానికైనా గానీ ఎటువంటి త్యాగానికైనా గానీ సిద్ధమై మనందరం కూడా తెలంగాణ కోసం ముందుండాలని నేను ప్రతి ఒక్క కామ్రేడ్ని కోరుతున్నాను జై తెలంగాణ ఒకవైపు ఉద్యోగస్తులు పిల్లలు ముసలి వాళ్ళు చిన్న పిల్లలు అందరూ కూడా ఈ రోజు తెలంగాణ కావాలనేసి మా తెలంగాణ మాకు తీసుకోండి తీసుకొని వచ్చేంతవరకు మీరు ఇళ్ళకి రావద్దనేసి ఉద్యోగస్తులని ఇంటి దగ్గర వీరతిలకం దిద్ది ఈనాడు ఆడవాళ్ళందరూ కూడా బయటకు పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం ఈనాడు తెలంగాణ గడ్డ మీద చూస్తున్నాము పౌరశాలకు పుట్టినటువంటి మన తెలంగాణలో ఏదైనా ఒకటి మనం పెట్టుకుంటే మనసు అది సాధించేంతవరకు వెనక్కి తిరగ అనడానికి ఇదే నిదర్శనం ఈనాడు ఎరుపు వర్ణంగా మారినటువంటి ఈ ఇంద్రా పార్క్ దగ్గర దీన్నే పునాది పెట్టుకోవాలని అందరూ కోరుతున్నాను దాంతో పాటుగా ఈనాడు ఉద్యోగస్తులందరూ కూడా దాదాపు నెల రోజుల నుంచి కూడా వాళ్ళ ఉద్యోగాలను వదిలేసి ముఖ్యంగా నేను ఆర్టీసీ కుటుంబానికి చెందినదాన్ని నాకు వాళ్ళ కష్టాలన్నీ బాగా తెలుసు ఎందుకంటే నెల జీతం తీసుకున్నా కానీ వాళ్ళు మళ్ళీ అప్పు చేయండి ఈనాడు ఎవరు కూడా ఇల్లు గడలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఈనాడు అన్ని తరహాలుగా ఇదే కాదు సింగరేణి కానివ్వండి ఇతరత్ర ఉద్యోగాలు కానివ్వండి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అన్ని రకాలుగా అందరూ కూడా టీచర్లు అందరూ కూడా ఈరోజు తెలంగాణ గాని రోడ్లు ఎక్కుతుంటే మాత్రం ఇక్కడ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే విధంగా లేకపోతే వాళ్ళకి ఏమో ఒకటి ప్రలోభాలకు లోన్ చేసి అందరినీ కూడా చీల్చే విధంగా డివైడ్ అండ్ రూల్ గా బ్రిటిష్ పద్ధతుల్లో వాళ్ళు పాలిస్తున్నారు అయితే ఈ బ్రిటిష్ వాళ్ళకి మనం ఏ రకంగా బుద్ధి చెప్పామో అదే రకంగా ఈనాడు కాంగ్రెస్ పాలకులకు బుద్ధి చెప్తాము చెప్తామా తరిమి తరిమి చెప్పాలి వాళ్ళకి మామూలుగా కాదు ఎందుకంటే తెలంగాణ బిడ్డలు ఇంతమంది చనిపోతున్నా మరి వాళ్ళు ఎందుకు కళ్ళున్నా చూడటం లేదు వినపడుతున్నా వినటం లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం తరిమి కొట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే ఒకవైపు మనకి రైతులందరూ కూడా ఈరోజు మా ఖమ్మం జిల్లాలోనే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది నీట్ అందక కరెంట్ లేక ఉత్పత్తి ఏమో ఇక్కడ ఇచ్చేదేమో అక్కడ అనుభవించేదేమో మనం ఈనాడు శాంతియుతంగా కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా మనమే ఇబ్బంది పడుతున్నాం కానీ ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు కానీ ఈ ఉద్యమాన్ని హింసా వైపుగా తన చేసినటువంటి ఈ గవర్నమెంట్ కు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి కామ్రేడ్స్ సిపిఐ పార్టీ ఏదైతే స్టాండ్ తీసుకుందో రాష్ట్రంలో కానీ దేశం మొత్తంలో కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ మరి మన నారాయణ గారు ఎక్కడికి అటు కోసాంధ్ర సీమలు ఎటు వెళ్ళినా కానీ తెలంగాణ కావాలని అంటున్నారు కాబట్టి ఇంత ప్రత్యేకమైన స్టాండ్ మీద ఉన్నటువంటి మన కమ్యూనిస్ట్ పార్టీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని అభినందిస్తూ చాలా మంది కూడా మాట్లాడటం జరుగుతుంది కానీ మన ఎత్తిన జెండాన్ని దించకుండా తెలంగాణ సాధించేంత వరకు ఇదే ఒక స్ఫూర్తితోటి ఇదే పోరాట బలంతో ముందుకు వెళ్ళాలి ఎటువంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉండాలని మరొకసారి మీ అందరికీ తెలియజేసి సభాముఖంగా ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి మహిళా మనులందరికీ కూడా నేను ప్రత్యేకంగా మహిళా శాసనసభ్యురాలుగా అదే మహిళా కామ్రేడ్గా నేను అందరికీ విప్లవ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ